Hello children, welcome back to Telugu class. మనం ఇంతకు ముందు 18 పేజీలో 3rd బిట్ లో క్వశ్చన్ ఆన్సర్స్ 3 రాస్తున్నాను అ ఆ ఇ తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్ 3rd బిట్ లోనే ఈ మీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నేను క్వశ్చన్ రాస్తున్నాను ఆన్సర్ రాస్తున్నాను ఆ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో చూసుకుని దాని ఆన్సర్ కరెక్ట్ గా రాయండి ఓకేనా క్వశ్చన్ ఏమని ఇచ్చాడు చందమామ లతకి చెప్పిన చిట్క ఏంటి चंदा मामा लगती चिप्पीना चिक्का एमिटी अरे मेको टेक्स्ट बुक लो क्वेश्चन दन आंसर ना मरी एमन चिक्का चिप्पिंदी तन नहीं साइंस स्कूल नोट वच्चाका చక్కగా తన వర్కులు ఏవైతే ఉన్నాయో తను స్కూల్లో ఇచ్చినటువంటి వాటిని కంప్లీట్ చేసుకోమని వల్ల ఎవరు చెప్పారు చందమామ చెప్పింది కదా కాసేపు ఒక అరసేపు ఆడుకుని తర్వాత నీ వర్కులు చేసుకో అని ఒక చిట్కా చెప్పింది అప్పుడు అదే అంతా ఏమైంది ఫాలో అయింది అవును మరి చదువులు అందరూ అంటున్నారు కదా నాకు చందమామ కూడా చెప్పిందని అది ఫాలో అయింది ఓకేనా ఫాలో అయ్యి తెలుగు స్కూల్లో మెరిట్ ర్యాంక్తో తెలుగుకి వెళ్ళాలన్న అమ్మాయి లాగా పేరు తెచ్చుకుంది మరి ఏం అర్థము చందమామ లతకి చంద మా మా చందమామ లతకి లతకి ఏమని చెప్పింది ఏమని చెప్పిందో అని స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఇమీడియట్ కావాలి స్టార్ట్ చేసేవారు రోజు కృతజ్ఞత
అది ఫాలో అయ్యేది లాగా కానీ దాని ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మార్కులు మంచిగా వచ్చినప్పుడల్లా చందమామకి కృతజ్ఞతలు చెప్పింది జవాబు లత లత చందమామ తెచ్చుకొని కొట్టారా
ఒకటి, సుద్దంకు ఒకటి, డస్టరు, బేంచి, బల్లలు, కుర్చీలు, ఇంకేం కనిపిస్తాయి? బెత్తం. ఇవి ఇంకా మనకి పుస్తకాలలో కనబడతాయా? మనం రాస్తూ ఉంటాం కాబట్టి పుస్తకాలు ఇవి మనకు పాఠశాలలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఆ బిడ్డకి జవాబు, ఆ బిడ్డకి జవాబు. ఓకేనా? మీరు ఇది తర్వాత చెప్పుకుందాం, ఇది ఒకసారి ఓర చెప్పుకుందాం. చందమామ లతకి చెప్పిన చిట్కా ఏమిటి? చందమామ లతకి రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక గంట సేపు ఆడుకొని స్నానం చేసిన తర్వాత చదువుకోవాలని చిట్కా చెప్పింది. ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసాము. మీరు కూడా జ్ఞానం పెట్టాలి. నెక్స్ట్, లత చందమామకి ఎందుకు కృతజ్ఞత తెలిపింది? లత మంచి మార్కులు తెచ్చుకున్నందుకు చందమామకి కృతజ్ఞత తెలిపింది. లత మంచి మార్కులు తెచ్చుకున్నందుకు చందమామకి కృతజ్ఞత తెలిపింది. ఓకే, ఇది మన నేను క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ ఒకటే రాశాను. మీరు మీ పాఠశాలలో ఏమేమి చూస్తూ ఉంటారు? పాఠశాలలో రోజు చూసేటువంటి వస్తువులు, మనం ప్లే గ్రౌండ్ కూడా చూస్తూ ఉంటాం, జారు బండ, అవి కూడా రాయొచ్చు. పాఠశాల అన్నాడు, మన తరగతి గది అనలేదు. ఓకే, పాఠశాలలో అన్నాడు కాబట్టి మన పాఠశాలలో ఏమేమైతే కనిపిస్తుంది, స్టేజ్ ఒకటి కనిపిస్తుంది, మైక్ కనిపిస్తుంది, ఓకే, అవి కూడా మనకు పాఠశాలలో కనిపించే వస్తువుల కింద రాయొచ్చు. ఓకేనమ్మా? ఓకేనా? థ్యాంక్ యూ.